కిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే దమ్ములో ఎటువంటి ఫెర్టిలైజర్ వేసుకుంటే మంచిది లేదా నాటు వేసిన రోజు ఎటువంటి ఫెర్టిలైజర్ వేయాలి నాటు వేసిన తెల్లారి ఎటువంటి ఫెర్టిలైజర్ వేసుకుంటే వరి పంటకి బాగుంటుందో నేను చెబుతున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ రైతులు ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి లైక్ చేయటం మటుకు మర్చిపోబాకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాటు వేసిన ఒకటవ రోజండి నాటు వేసిన ఒకటవ రోజు ఎటువంటి ఫెర్టిలైజర్ వేసుకోవాలి అదే దమ్ములో నాటు వేయకముందు ఎటువంటి ఫెర్టిలైజర్ వేసుకుంటే మంచిది దమ్ములో డీఏపీ వేసుకునేది పాత రోజులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎకరానికి వంద కేజీలు వచ్చి సింగిల్ సూపర్ పార్టిసిపేట్ వేసి దమ్ము చేసేయాలి తర్వాత నాటు వేసిన తర్వాత అరకట్ట డీఏపీ అరకట్ట యూరియా అరకట్ట డీఏపీ కూడా మంగళ డీఏపీ వేసుకున్నట్లయితే మీ పొలం ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో డిఏపి లేని వాళ్ళు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఇఫ్కో కంపెనీ బ్రాండ్ గల ఫెర్టిలైజర్ని ఎకరానికి వచ్చి అరకట్ట అరకట్ట వీరియా వేసుకొనవచ్చునండి అదేవిధంగా ఇఫ్కో కంపెనీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు లేని ఏరియాలో మూడోదిగా చెప్పబోయేది ఏంటంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే గ్రోమూర్ కంపెనీ ఫెర్టిలైజర్ని ఎకరానికి వచ్చి ముప్పై కేజీలు అరకట్ట ఈరియా మిక్స్ చేసి చల్లాలి ఫ్రెండ్స్ ఇది నాటు వేసిన రోజైనా చల్లుకోనవచ్చును అదేవిధంగా నాటు వేసిన తెల్లారి చల్లుకునవచ్చునండి ఫ్రెండ్స్ తర్వాత మీరు వారం రోజులకి మీ పొలం పచ్చబడి మొక్కల బతికి బాగా వికసించి ఉంటాయి ఫ్రెండ్స్ అప్పుడు మీరు ఏమి వేయాలంటే మీ పొలాన్ని ఇంకా నీట్గా రావాలంటే ఫ్యాట్ కంపెనీ ఫెర్టిలైజర్ ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే ఫెర్టిలైజర్ని ఎకరాకి ముప్పై కేజీలు అరకట్ట యూరియా పది కేజీల మైక్రోఫుడ్ మైక్రో ఫుడ్ కూడా మంచి కంపెనీది ఎంచుకోవాలండి ఎందుకనంటే మైక్రో మైక్రోన్యూట్రిన్స్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది అంటే స్టైన్స్ కంపెనీ ఏరీస్ కంపెనీ మల్టీప్లెక్స్ కంపెనీ అనే ఉన్నతమైన కంపెనీలు మైక్రోఫుడ్ని కానీ మీరు వేసుకున్నట్లయితే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు ఫ్రెండ్స్ అంటే మీరు అనుకున్న దిగుబడిని సాధిస్తారు అనుకున్న పిలకలు వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇరవై రోజులకి మోంపిప్పి కానీ కన్నం దులసి పురుగు కానీ లేదా మొగ్గి పురుగు కానీ వచ్చినట్లయితే అప్పుడు దానికి ఫోర్ జీ కానీ త్రీ జీ కానీ లేదా నాలుగు కేజీలు ఉన్న కంపెనీ కానీ వేసుకునవచ్చును థ్యాంక్ యూ జై హింద్